ప్రైజ్ లాడండి. ప్రభు పేరట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో 2021 సంవత్సరం అంతా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరిచి 2021 సంవత్సరంలో ఈ మొదటి శుక్రవారం దినమున ఈ రీతిగా నీ సన్నిధానంలో నేను సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యంలోకి మేము వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి నీ కృపతో నింపి సహాయం చేయండి. ఈ నెల యొక్క వాగ్దానాన్ని మీరు మా జీవితంలో నెరవేర్చి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ సమయోచితమైన జ్ఞానంతో నింపండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయములో నీ కార్యమును మీరు జరిగించండి. వాక్యము విని గ్రహించి గైకొని దాని ప్రకారంగా జీవించే బిడలగా మమ్మల్ని మీరు స్థిరపరిచి నీ గొప్ప కృపతో నింపమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము 77వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములు నేను మనస్సునకు తెచ్చుకుందును, ఆమేన్. ఈ వాగ్దానం, ఈ మాట మనం చూచినట్లయితే ఆశ మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా తన హృదయపూర్వకముగా పలుకుతున్న మాటలుగా నేను దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. తన జీవితంలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో నిట్టూర్పుతో మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆధారము లేని పరిస్థితిలో, నిరాధార పరిస్థితిలో తన మనస్సును దేవుని తట్టు తిప్పి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే తొలిటి దినములలో తన జీవితములో ప్రభు చేసిన అద్భుతాలను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే రీతిగా పూర్వకాల సంవత్సరములో ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి తనకు మనసుకు తెచ్చుకొని ఆ భయంకరమైన పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో దేవుని స్తుతిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆశా జీవితమే కాదు కానీ దావీదు జీవితంలో కూడా చూచినట్లయితే తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో భయంకరమైన స్థితిలో ఆ మార్గములో, తను ఎన్నడూ నడవని మార్గములో, తను ఎన్నడూ అడుగుపెట్టని పరిస్థితిలో తన జీవితంలో ఎలా అయినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన కూడా, భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 103వ కీర్తనలో మనం చూచినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువద్దని చెప్పి తన ప్రాణము ద్వారా తన ప్రాణానికి చెప్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో దేవుడు గతించిన సంవత్సరాలన్నీ కూడా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఉన్నాడు. ఈ 2021వ సంవత్సరంలో కూడా మన దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ సిద్ధపాటు కలిగిన జీవితము కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తొలిటి దినాలలో పూర్వ సంవత్సర కాలపు దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి మన మనసుకు తెచ్చుకొని కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్న రీతిగా మన బ్రతుకులో కూడా మన పట్ల చేసిన మేలును బట్టి మనము నిత్యము ప్రభువును స్తుతించే వారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూచినట్లయితే దావీదు అంటున్నాడు కదయ్యా, తొలిటి దినాలలో మరి ఆశా పలుకుతున్న మాట, తొలిటి దినాలలో నీ జీవితములో పూర్వకాల సంవత్సరములో నువ్వు దుఃఖవస్త్రమే ధరించుకుని ఉండవచ్చు, అపాయకరమైన పరిస్థితులను ఉండవచ్చు, మరణకరమైన పడికలోను ఉండవచ్చు. అదే కాకుండా నిస్సహాయ స్థితిలో ఎన్నో రుణముల ద్వారా, ఎన్నో బాధలతో, ఇక్కట్లతో కుటుంబంలో సమాధానము లేక శాంతి లేక ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ పరిస్థితిలో నీవు నీ జీవితంలో ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఎలా అద్భుతమైన కార్యములు దేవుడు నీ పక్షంగా చేశాడో అదే రీతిగా ఈ సంవత్సరము, ఈ దినము కూడా చేయుటకు సమర్థుడు అని చెప్పి ఆశా తెలియపరుస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా 2వ వచనంలో, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతుకుచున్నాను, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నొందక నొల్లక ఉన్నదని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆశా జీవితంలో తన చేయి చాపి పరలోకపు తట్టు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. వెనుకకు తిరగకుండా, వెనక చూడకుండా దేవుని సన్నిధి
సన్నిధిలో ప్రార్థిస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు కదయ్యా, తొలిటి దినాల్లో నేను నా జీవితంలో చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా మనసుకు తెచ్చుకుంటున్నాను. నీవు నా జీవితంలో ఎటువంటి మేలులు చేశావో, ఎటువంటి ఉపకారాలు మీరు చేశారో, వాటన్నిటిని నేను తలపోసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ఆశా తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాను. దావీదు తన జీవితంలో ప్రభువును స్తుతించటానికి ఎంతో ఇష్టపడుతున్న జీవితం కలిగి ఉన్న వ్యక్తిగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దావీదు తన జీవితంలో తన బ్రతుకులో మొదటి స్థితి దేవునికి ఇచ్చేవాడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. రాత్రి జాముల యందు తను దేవుని సన్నిధిలో ఆరాధించాలని, మహిమపరచాలని, వేకువజామే లెగిసి దేవుని గణపరచాలని దేవుని లేఖన భాగంలో మనం చదువుతున్న మన జీవితంలో కూడా తొలిటి దినాలలో, పూర్వకాల సంవత్సరపు దినాలలో మనము దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి ప్రభువును స్తుతించాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. 2020 సంవత్సరం అంతా ఎంతో భయంకర సంవత్సరముగా మన జీవితంలో మనం అనుభవించి ఉన్నాం, మనం చూసి ఉన్నాం, మన కన్నులారా చూసి ఉన్నాము మన జీవితంలో, లేదంటే లోకము ప్రపంచమంతా ఏ విధంగా తల్లడిల్లిపోయిందో, కేవలము ఈ సంవత్సరంలో ఈ దినముగా మనం సజీవులుగా ఉన్నాము అంటే కేవలము దేవుని కృపై ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా తొలిటి దినాలలో మన జీవితంలో ఎన్నో శ్రమలను మనం అనుభవించాం, ఎన్నో బాధలను మనం అనుభవించాం, దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు కార్చాం, ఎంతగానో రోదన, విజ్ఞాపన, అంగలార్పు, ఎంతగానో ప్రపంచమంతా దేవుని బిడలంతా, క్రైస్తవులైన బిడలు కూడా ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన ద్వారా ఈ 2021 సంవత్సరం మనం చూడగలిగి ఉన్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దావీదు తన దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మరువద్దని చెప్పి దేవుని స్తుతించటం ప్రారంభించాడు. దేవునికి స్తుతి అనేది ఆయనకి ఇష్టమైన ధూపముగా, నైవేద్యముగా ఉందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు అంటున్నాడు కదా, 1000 కొండల మీద పశువులు నావే, సమస్తము నావే, వేలాది నదులంత విస్తారమైన తైలమును మీరు ఇచ్చిన నా రుణమును మీరు తీర్చలేరని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. నిజమే, మన జీవితంలో విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధించినట్లయితే, ప్రభువును స్తుతించినట్లయితే అదే దేవునికి ఇంపైన సువాగ్నిగా, ఇంపైన ధూపముగా, నైవేద్యముగా, బలిగా దేవునికి సన్నిధికి వెళుతుందని ప్రభు ఇష్టమైనది కానీ దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దావీదు జీవితంలో దేవుడు తన హృదయానుసారుడు వ్యక్తిగా దావీదును ఎందుకు కనుగొన్నాడు అంటే, దేవుని సన్నిధిలో దావీదు మొదటి స్థితి దేవుని వెతికేవాడు అంటండి. ఆయన పరిశుద్ధ ఆవరణములో నివసిస్తే చాలు అన్న రీతిగా తన్ను తాను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నాడు. అదే జీవితము కలిగి మన బ్రతుకులో మనం ఉన్నట్లయితే మన పట్ల కూడా దేవుడు కృప చూపేవాడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దేవుని మనం స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి, దేవుని కొనియాడే బిడ్డలుగా మనం ఉండాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారి పట్ల దేవుడు కృప చూపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు జీవితంలో, నా హృదయానుసారుడమైన వ్యక్తి తన దావీదు జీవితంలో బాల్యకాలం నుంచే గొర్రెలు కాసుకుంటూ సితారా వాయించుచు దేవుని స్తుతించేవాడు. దేవుని స్తుతి ద్వారా దేవుని శక్తిని, దేవుని బలమును బాల్యకాలం నుంచే పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా వారి అన్నల అందరికంటే ఒక ప్రత్యేకమైన బిడ్డగా తన దేవుని యొక్క రాజ్యము సింహాసనము స్థిరపడే రీతిగా దేవుడు తన పట్ల ఒక కృపను కలిగి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. దేవుని స్తుతించిన వారిలో ఎవరు సిగ్గుపడలేదండి. రాజ్యాలు యుద్ధానికి, మరి యుద్ధానికి రాజ్యాలు వచ్చినా చుట్ట మూగినా దేవుని సన్నిధిలో యుద్ధ పంతులుగా తీర్చి నిలబడి దేవుని స్తుతించటం వారు ప్రారంభించారు. ప్రారంభించగా దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. యెహోషా జీవితంలో చూసినట్లయితే తన 7 ఎరుకో కోట గోడలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది అంటే, దేవదూత నిలబడి ఉంటుంది అంటండి. అప్పుడే దూసిన కత్తి చేత పట్టుకొని నిలబడినప్పుడు యెహోషువా అడుగుతున్నాడు, నువ్వు నా శత్రుపు పక్షపు వాడవా, నా పక్షవా వాడవా అని అడిగినప్పుడు ఆ దూత సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రధాన దూతగా దేవుని యొద్ధ నుండి నీ పక్షంగా నేను పంపబడ్డానని చెప్పి అక్కడ జవాబిచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎరుకో కోట గోడలు
బలమైన గోడలు, రథములు ప్రయాణం చేసే గోడలు, అటువంటి బలమైన గోడలు పడగొట్టుటకు మరి ప్రభు యెహోషువకు సెలవిచ్చిన మాట, 7 దినాలు 7 సార్లు తిరిగి 7వ దినమున 7 సార్లు తిరిగి బిగ్గరగా కేకలు వేయమన్నప్పుడు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించగా, స్తుతించగా, బిగ్గర కేకలు వేయగా, బూరలు ఊదగా దేవుడు గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. దేవుడు మన నుంచి కోరుకునేది, మనకి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి మనం జీవించడానికి మొదటిగా మెట్టు ఏంటంటే దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలి. స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరచుచున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది, స్తుతిలో గొప్ప ఉజ్జీవం ఉన్నది, స్తుతిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతిస్తే అనారోగ్యమైన శత్రు కాడి కూడా విరగొట్టబడుతుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు ఒక మనిషి నుండి కోరుకునేదంటే స్తుతి అనేది. దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను, యెషయా దర్శనం చూస్తున్నాడు, ఓ ఆకాశ సెరేబులు కెరేబులు దేవుని స్తుతించుచున్నప్పుడు గడప కమ్ములు పునాదులు వణికి ధూపము వలె దేవుని సన్నిధికి చేరుతున్నట్లుగా, పద్మాస దీపంలో యోహాను కూడా చూస్తున్నాడు, ఆయన స్వరూపాన్ని చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంత గొప్ప దేవుడు, ఆయన మహోగణుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసింపదగిన దేవుడు అయినను వినయలము గలవారి ఎడలు, దీన మనస్సు గలవారి ఎడలు ఆయన నివాసము చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ మహిమ సింహాసనము, ఆ ధవళ సింహాసనము విడిచిపెట్టి ఒక మనిషి స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతులు ఒక సింహాసనముగా ఏర్పరచబడి ఆ స్తుతుల పైన ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మానక దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నాడు, అయినా కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషి నాసిక రంధ్రములు తన జీవవాయువును ఊదిన మనము మన ద్వారా ప్రభు స్తుతులు పొందాలని చెప్పి ఇష్టపడుతున్నట్లుగా దేవుని లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. అందుకే ఆశ అంటున్నాడు, అయ్యా పూర్వ దినాలలో, పూర్వ సంవత్సరపు దినాలలో నీ బ్రతుకు జీవితంలో నీ భయంకరమైన కష్టమైన సమస్యలో నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించినప్పుడు, పాటలు పాడినప్పుడు, నేను దేవుని మహిమపరిచినప్పుడు ఏ రీతిగా ఎటువంటి అద్భుతము చేశాడో ఇదిగో నా జీవితంలో కూడా ఈ భయంకర పరిస్థితిలో కూడా నేను దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలును నా మనసుకు తెచ్చుకొని నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మనము కూడా ప్రభు మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనము కూడా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. మన నోరు ఎప్పుడు దేవుని గణపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని కొనియాడే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు మిర్యాము పాటలు పాడుతూ దేవుని స్తుతించుకుంటూ వచ్చిందండి. అంత గొప్ప దేవుని గణపరిచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. ప్రార్థనలు చేస్తాం, కన్నీరు కారుస్తాం, విజ్ఞాపన చేస్తాం, కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో స్తుతుల ద్వారా దేవుని స్తుతించినట్లయితే ఎరుకో ఏ విధంగా కూల్చివేయబడిందో, పౌలు సీలలో సెరసాలలో ఉండి అంత భయంకరమైన దెబ్బలు కొట్టించుకొని ఎంతో భయంకరమైన స్థితిలో వారు ఉన్నా కూడా వారి దెబ్బలు చూడాలి, వారి పరిస్థితిని చూడాలి, వారి బాధలను చూడలేదు, కానీ ఆ పరిస్థితిని విడిపించగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడని గ్రహించి వారు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ స్తుతించడం ప్రారంభించారు. మనందరికీ తెలుసు అండి, చెరసాల పునాదులు కదిలింపబడిపోయి ఓ చెరసాల బద్దలైపోయింది, వీరు బయటకు క్షేమంగా వచ్చారు. ఆ భూకంపము కూడా వారి కూర్చున్న ప్లేస్లోనే మాత్రమే జరిగింది, కానీ ఆ స్తుతుల ద్వారా వారికున్న పరిస్థితిలో, వారికున్న భయంకర పరిస్థితిలో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ చెరసాల పునాదులు వణికి పడిపోయి దానికంటే ముఖ్యంగా స్తుతి ద్వారా ఆ జైలు అధికారి రక్షణ పొందినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో యజమానులు మారకపోయినా, బిడలు మారకపోయినా, ఏ పరిస్థితి, వివాహం జరగట్లేదని బాధపడుతున్న, గర్భఫలము లేదు, ఎన్ని సంవత్సరాలు వివాహమైంది గర్భఫలము లేదని బాధపడ, ఉద్యోగము లేదని బాధపడుతున్న, లేదంటే దయ్యపు శక్తులు చీకటి శక్తులతో బాధపడుతున్న ఎటువంటి పరిస్థితి అయినా మీరు రోజు దేవుని సన్నిధిలో స్తుతించటం ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని సేవకురాలుగా, దేవుని దాసురాలుగా నేను ప్రకటిస్తున్నాను. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నదండి. స్తుతించినప్పుడు అపవాది కోట గోడలు కూల్చివేయబడతాయని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనం మొదటిగా నేర్చుకోవలసింది, అందుకే దేవుని స్తుతించాలండి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఎందుకంటే దేవునికి అనేకమైన నామములు ఉన్నాయి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి స్తుతుల ద్వారా మన హృదయాన్ని దేవునికి సమీపస్తులుగా, దేవునికి దగ్గరగా మనం ఎప్పుడైతే చేస్తామో, మన హృదయాలను దేవునికి ఎప్పుడైతే అంకితము చేస్తామో, దావీదు వలె మనం ఎప్పుడు స్తుతిస్తామో, ఆశా వలె తన పూర్వకాలంలో తొలి
నిన్నటి దినాలలో ఏ రీతిగా తన మనస్సుకు తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడో అదే రీతిగా మన జీవితంలో కూడా మనం చేసినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి చేయుటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుచున్నాను. అంతేకాకుండా బాలుని యొక్క చంటి పిల్లల స్థుతుల మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. కాబట్టి మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ప్రతి దినము స్తుతించే బిడలగా మనం ఉండాలి. ప్రతి దినము దేవుడు చేసే కార్యములు బట్టి, మునుపు జరిగిన కార్యములు బట్టి, జరగబోయే కార్యములు బట్టి, జరుగుతున్న కార్యములు బట్టి, మన ప్రతి పరిస్థితిని బట్టి మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారిగా మనం ఉంటామో మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆశా దేవుని సన్నిధిలో ఆ మొదటి అధ్యాయంలో 77వ కీర్తన ఆ మొదటి లైన్ లో మనం చూచినట్లయితే ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడుతున్నాడంట, ఆయనకు మనవి చేయించున్నాడంట అండి. ఎందుకు అంటే దేవుని సన్నిధి తనకున్న పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. అయ్యా నువ్వు నాకు సహాయము చేయి, నా విజ్ఞాపన ధ్వని ఆలకించు, నా ప్రాణము ఓదార్పు నొందక నొల్లక ఉన్నదని చెప్పి ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. అయినా కూడా తన హృదయాన్ని నిబ్బరపరుచుకుంటూ అంటున్నాడు కదా, తొలిటి దినాలలో పూర్వకాల సంవత్సరంలో ప్రభు నా జీవితంలో చేసిన మేలులను నేను జ్ఞాపకము తెచ్చుకుంటున్నా, నేను మనసుకు తెచ్చుకుంటున్నా. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, అసాధ్యమైన కార్యములు చేశాడు, ఇవి జరగవు అన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో నేను విశ్వాసము కలిగి ఆయనను వెతికినప్పుడు ప్రభు నా పక్షముగా చేశాడు, అద్భుతమైన కార్యము చేయుటకు సమర్థుడు అని నమ్మి విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మనము స్తుతించే వారిగా మనం ఉండాలి, ప్రభువుని గణపరిచే వారిగా మనం ఉండాలి. ప్రార్థన అవసరము, మనము చెయ్యాలి, వాక్యము చదవాలి మనము, లేకపోతే సాతాను గాడి వేసే అగ్ని బాణములు మనము ఆర్పటానికి శక్తి కావాలి అంటే వాక్యం అనే వెలుగులోనికి మనం నడిపింపబడాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అందుకే అంటున్నాడు కదా, దేవుని గ్రంథంలో ప్రతి వారికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే ఆయన యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించమని చెప్పి కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. అదే రీతిగా మనం చూసినట్లయితే యెహోషువకు దేవుడు చెప్తున్నాడు కదా, అయ్యా నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, కుడుమికి గాని ఎడముకు గాని త్రప్పికోపోకూడదు, నీ బిడలకు వాటిని నేర్పించాలి, బాసికముల వరే కంఠహారాల వలె ధరిపించాలి, అదే రీతిగా గోడల మీద గడపల మీద వాటన్నిటి మీద రాసి ఉంచాలి. ఎందుకు అంటే బాలుడు ఆ యొక్క వాక్యము ద్వారా తప్పిపోకుండా ఆ వాక్యము సరిచేయబడుతుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పొదునైనది, అది ప్రాణాత్మ దేహంలో మూలుగుల విభాగింపు వరకు అది ఎంతవరకు ప్రవేశిస్తుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వాక్యముతో మనం కట్టుకోవాలి, మన జీవితాలు కట్టుకోవాలి, ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క సముఖమునకు మనం వెళ్ళాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. మన విశ్వాస జీవితంలో మన యొక్క యాత్రలో అనేక శ్రమలు పరిస్థితులు వస్తాయి, వాటన్నిటి నుండి తప్పించే దేవుడు సమర్థుడని మనం విశ్వసించినట్లయితే దేవుని సన్నిధిలో మనం స్తుతించే వారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. స్తుతులనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఉదయకాలమే లేచి చేతులు పైకెత్తి దేవుని స్తుతించినప్పుడు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో హృదయ కాలము వేకువ జామునే నది సన్నిధిలో నేను చేతులెత్తి నేను ప్రార్థిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను గణపరుస్తున్నానని చెప్పి దావీదు హృదయపూర్వకముగా దేవుని స్తుతిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఈయన అంటున్నాడు, నేను పాడిన పాటలు రాత్రి అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, అయ్యా ఇదిగో నేను సంతోష సమయంలో పాడిన పాటలు, రాత్రి బాధ కలిగిన శ్రమలో పాడిన పాటలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి ఆశా దేవుని సన్నిధిలో తనకున్న ప్రతి పరిస్థితిని మనుష్యుల దగ్గరికి ఎవరి దగ్గరికి చెప్పుకోలేదండి. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు మన కార్యములు సఫలము చేయు దేవుని యొద్దకే వెళ్ళి మొర్ర పెడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తానని వాగ్దానం చేశాడు. అవి నీ పొందుకోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించే బిడ్డగా నీ ఉండాలి. పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు, బాధ వైపు నువ్వు చూడకూడదు, లేదంటే మనుషుల మాటల వైపు వాటి చెవిని పెట్టకూడదు. ఎందుకంటే మనుషులు నీ బాధను రెట్టింపు చేస్తారే కానీ నీ సమస్యకు పరిష్కారం వారు తేరని దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తున్నారు. అందుకే కీర్తనల గ్రంథము 146వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటది కదా, మనుషుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ నీకు కలుగదు, వారి వట్టి ఊపిరి అలకనగా ఉన్నారు కానీ బాధపరచబడి వారికి యెహోవా న్యాయం తీర్చునని దేవుని లేఖన భాగంలో తెలియపరచున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండునని దేవుని లేఖన భాగంలో తెలియ
స్థిరపరుస్తున్నాడు. మన జీవితంలో మన జీవితాలు స్థిరపడాలి అన్న, ఉన్నతముగా ఆశీర్వదింపబడాలి అన్న, దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. మనము ప్రార్థించే బిడలగా మనం ఉండాలి. వాక్యము చదివే బిడలగా ఉండాలి. ఈ మూడిటిని మనం చేసినట్లయితే శత్రు సైన్యము ఎటువైపు వచ్చినా కూడా ప్రభు యొక్క భద్రతలోనికి మనం వెళతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. ఆశా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా తొలిటి దినములలో నా జీవితములో మరి ప్రభుత్వంగా మొదటి దినాలలో లేదంటే రక్షణ పొందిన దినాలలో నీ సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ఏ విధంగా నా పట్ల అద్భుతం చేశావో, ఏ విధంగా ఆశ్చర్య కార్యం నా జీవితంలో చేశావో, అదే రీతిగా నీ సన్నిధిలో నీవు చేసిన కార్యం మనసుకు తెచ్చుకుంటున్నా. పూర్వకాలపు దినాలలో నా బ్రతుకు కాలములో లేదంటే నేను వినిన పరిస్థితులను బట్టి వారి పక్షంగా చేసిన అద్భుతమైన కార్యములను బట్టి పితరుల పట్ల నువ్వు చేసిన గొప్ప వాగ్దానాలను బట్టి నేను మనసుకు తెచ్చుకొని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎంతగానో మొర్ర పెడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నిజంగా మనం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లయితే, దేవుని స్తుతించినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మరి యెహోషాపాత జీవితంలో మూడు రాజ్యాలు వచ్చినప్పుడు యుద్ధ పంతులుగా తీర్చి నిలబడి వారు దేవుని స్తుతించటం వారు ప్రారంభించారండి. మాటుగాండ్రులు ఏర్పరచబడి వారి వారే హత్తులైనట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారిలో, దేవుని సన్నిధిలో స్తుతించిన వారిలో వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపకపోలేదు. వారి ముఖాలు ఎన్నడూ కూడా అవమానము నొందలేదు. ఎందుకంటే దేవుని వైపు మనం చూస్తున్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. 2021 సంవత్సరపు వాగ్దానము నీతి అనే వర్షాన్ని కుమ్మరించి ఇదివరకెన్నడు దున్నని బీడు భూములను దేవుడు మన పట్ల దున్నింప చేస్తున్నాడని దేవుడు వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఈ 2021 సంవత్సరంలో ప్రభు చేసిన వాగ్దానం అండి, ఇదివరకెన్నడు అంటే భూమి అసలు విత్తనమే వెయ్యలా దున్ననే దున్నలేదు. అటువంటి భూమి మీద దేవుడు నీతి అనే వర్షాన్ని కుమ్మరించి మన పట్ల అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. యిర్మీయాతో అంటున్నాడు, యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదాన అడుగుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అబ్రహాముతో ముగ్గురు దూతలుగా వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు పుడతాడు అని అంటే శారా నవ్వినప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పి అక్కడ అడిగినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. దేవుని కనుదృష్టి నువ్వు పొందుకోవాలి అన్న, దేవుని యొక్క కటాక్షమును పొందుకోవాలి అన్న, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వారిగా దేవుని యొక్క హృదయాన్ని గెలిచే బిడలగా నువ్వు ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో మనం స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి. మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి మనం భయపడక జడియక అలయక మనం దేవుని వైపు మనం చూచినట్లయితే పేతురు అంటున్నాడు కదా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. కాబట్టి మన జీవితంలో మనము తెలుసుకోనవలసింది, మనం చేయవలసినది, మనం అవలంబించవలసింది ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితము కలిగి మనం ఉండాలి. రెండెన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఈ నూతన సంవత్సరంలో అయినా నూతనమైన తీర్మానాలు కలిగి, నూతనమైన జీవితము కలిగి, నూతనమైన స్వభావాలు కలిగి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము స్తుతిస్తామో, మనం ప్రార్థిస్తామో, దేవుని గణపరుస్తామో, ఉన్నతమైన కృపను మన ఎడల చూపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. సాతాను గాడు మన పరిస్థితులను తెచ్చి లేదంటే అవి మన ముందు పెట్టి కలవరపరచుచూ ఉంటాడు. కానీ మనం భయపడకూడదు. ఎందుకు అంటే వాటన్నిటిని ఆల్రెడీ జయించిన దేవుని మనం కలిగి ఉన్నాం. వాటన్నిటిని సాతానును 2000 సంవత్సరాల క్రితము తలను చితక కొట్టాడు మన ప్రభు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ప్రభు. వాడి మాటలను మనం చెవిని పెడితే కలవరము అధైర్యము అదే రీతిగా మరణకరమైన పరిస్థితులకు మనం వెళతాము. కానీ మనకు ఉంచబడిన పందెములో మనం ఓపిగ్గా పరిగెత్తాలి అంటే దేవుని అంటుగట్టబడి ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయనలో నిలిచి ఉంటేనే, ఆయనతో సహవాసము చేస్తేనే, ఆయనతో వాక్యము ద్వారా నడుస్తూనే ఆయన యొక్క కృపను మనం పొందుకోగలమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆ సాతన జీవితంలో భయంకరమైన పరిస్థితులు అంటున్నాడు, ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడు, తన ప్రాణము ఓదార్పు నందనల్లకు ఉన్నదంట, తన చేయి చాపే ఉంటున్నాడంట, ఎందుకంటే దేవుని సహాయము కొరకు వెతుకుతున్నాడంట. కానీ ఆయన అంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా, అయ్యా తొలిటి దినాలలో పూర్వకాలపు సంవత్సరంలో నువ్వు చేసిన మేలులను నా మనసుకు తెచ్చుకొని నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ఆశా దేవుని గణపరుస్తున్నట్లుగా తెలియపరుస్తున్నాడు. దావీదు తన జీవితంలో కూడా ఎంతో శత్రు సైన్యము తరిమిన తన కత్తి తన వంతం కూడా రక్తపు మడుగులతో ఉన్నా కూడా ఆయన అంటున్నాడు కదా, అయ్యా దినమెల్లని సన్నిధిలో నేను స్తుతిస్తాను, ప్రతి దినము నిన్ను స్తుతిస్తాను.
క్షమిస్తాను. తన అలసట గురించి చెప్పట్లేదండి, తన అనారోగ్య పరిస్థితిని చెప్పట్ల, లేదంటే ఒక మంచి కోటలో ఉండి తనకున్న సౌకర్యాలను బట్టి సుఖమును బట్టి చెప్పట్ల. భయంకర పరిస్థితిలో శత్రు సైన్యం ఎదురు ఉన్న భయంకరం, తన చనిపోవాలని తన పక్కనే ఉన్న తన కుమారుడే తన చంపాలి అనుకున్న ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువును స్తుతించటమైన మానలేదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్న మన జీవితంలో శ్రమ శోధన రాగానే మనం అనుకుంటాము కదా, మొదటిగా దూరం అయ్యేది దేవుని సన్నిధే దూరం అవుతావు. ఈ దినము నాకు మనస్సు బాల, నేను మందిరానికి వెళ్ళలేను, ఈ రోజు నాకు మనస్సు బాల, నేను ప్రార్థించలేను, వాక్యము చదవలేను అని మనం అనుకుంటాం. కానండి, సాతానుగాడు అది కుయుక్తి ద్వారా నిన్ను దేవుడి నుంచి అవాయిడ్ చేస్తున్నాడని గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి అంటే ఆ శ్రమలో కూడా నువ్వు దేవుని తట్టు తిరిగితే వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు, ప్రార్థన ద్వారా నీకు సహాయం చేస్తాడు, స్తుతులు ద్వారా ఎరుకో కోట గోడలు కూల్చిన రీతిగా నీకు ఎదురైన పరిస్థితిని కూల్చివేసే దేవుడు నీతో ఉన్నాడని గ్రహింపును పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ రీతిగా దావీదు జీవితంలో, ఆసా జీవితంలో, యెహోషువ జీవితంలో, మరి యెహోషువ యెహోషాపాతు జీవితంలో, మరి ఆయనకి ఎదురైన ఆయన బిడ్డలైన వారి జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవునికి ఇచ్చే ఇంపార్టెంట్, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రార్థన, వాక్యము, మందిరంలోకి వెళ్ళటం, ఆయనతో సహవాసము చేయటం ఎన్నడూ మానలేదండి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మన దేవుడు మన ప్రార్థన వింటున్నాడా అన్న డౌట్లోనికి మనం వచ్చేస్తాము. కానీ మన దేవుడు సజీవుడు, ఇంతవరకు నిన్ను భయంకర పరిస్థితిలో నిండి నిన్ను నిలబెట్టి అగ్నిని దాటింపచేస్తూ జలముల మధ్యను దాటింపచేస్తూ చెరసాలలో ఉన్న బంధకాలలో ఉన్న నీకు సహాయం చేస్తున్న దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో దేవుడు నీ పక్షంగా అద్భుతమైన కార్యము చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రభువుని నిందలు వేసేవారిగా మనం ఉండకూడదు. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఏ కార్యం చేశాడని ప్రశ్నించే ప్రశ్న చేసే వారిగా మనం ఉండకూడదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. ఆలస్యమైన దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఒక ద్వారం మూసుకుపోతే 7 ద్వారాలు నీ జీవితంలో తెరవటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు, కానీ నిన్ను విడిచిపెట్టడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించు, ప్రార్థన మానవద్దు, వాక్యము మానవద్దు, మందిరమునకు క్రమముగా వెళ్ళు, దేవునితో సహవాసము చే, దేవుని సన్నిధిలో దేవుని కన్నీరు కార్చి ప్రార్థన చే, ఉపవాస దినాన్ని ప్రకటించుకో, దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. తొలటి దినాలలో చేసిన దేవుడు, పూర్వకాలంలో చేసిన దేవుడు నీ పట్ల చేయుటకు సమర్థుడు. కాబట్టి ఆ రీతిగా విశ్వసిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఆశా ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. తొలిటి దినాలలో, పూర్వకాల సంవత్సరాలలో తన జీవితంలో నువ్వు చేసిన మేలును మనస్సుకు తెచ్చుకొని ఆరాధన చేశాడు. అదే రీతిగా మా పరిస్థితిలో కూడా మేము కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడలుగా మేము ఉండుటకు నీ కృపణ దయచేయండి. నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్న ప్రతి బిడను మీరు దర్శించండి. వారి అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి. వారి ఇరుకులను, ఇబ్బందుల నుంచి తొలగించండి. వారికి సమాధానము దయచేయండి, విడుదల దయచేయండి, నెమ్మదిని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అపవాది క్రియలన్నిటి కూల్చబడాలి. ఓ ప్రతి విధం అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులను యేసు నామమున బంధిస్తున్నాం. గొప్ప విడుదలను ప్రకటిస్తున్నాము దైవమా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించిన, అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీరు తాకి స్వస్థపరచండి. ఎవరైతే బలహీనలుగా ఉండి ఆ ప్రదేశంలో, ఆ అనారోగ్య పరిస్థితిలో, అయా బాగోన స్థలంలో చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో గొప్ప స్వస్థత, విడుదల దయచేయండి. యెహోవా రాఫాగా ఉన్న దేవుడివి, నీ స్వస్థతను బిడ్డలకు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అంతేకాకుండా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారు, వారి కుటుంబాన్ని, వారి యాజమాన్యాన్ని, వారి స్కూల్ని మీరు బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించి గొప్ప కృపతో నింపి సహాయం చేయండి ప్రభువా. ఈ నూతన సంవత్సరం మీరు ఇచ్చిన కృపను బట్టి, దయా కిరీటమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బ్లెస్ చేసి వారి అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు తొలగించి వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.